అందరికీ నమస్కారం నేను మీ సంగీత వెల్కమ్ టు మామ్ గీత స్టెప్స్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ముందుకు వచ్చేసాను ఈరోజు మనం చూడబోతున్నాం ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ మణి యొక్క ఫస్ట్ కమెంట్ రామ్ శివ గారి దగ్గర నుండి హాయ్ మ్యామ్ ఐఎమ్ ఫిఫ్టీన్ వీక్స్ ప్రెగ్నెంట్ నాకు ఇప్పటి వరకు త్రీ టైమ్స్ బ్లీడింగ్ అయ్యింది డాక్టర్ దగ్గరికి వెళ్తే సబ్క్రోనిక్ కలెక్షన్ సిక్స్ పాయింట్ జీరో ఉందని అన్నారు బేబీ కండిషన్ అంతా బాగుందని చెప్పారు దీని వలన ఏమైనా ప్రాబ్లం అవుతుందా బేబీకి కొంచెం చెప్పండి అని అడిగారు ఫ్రెండ్ సబ్క్రానిక్ కలెక్షన్ అనేది నార్మల్గా మీకు గర్భసంచి యొక్క వాల్కి మరియు ప్లసెంట్ ఆకు మధ్య బ్లీడింగ్ అవ్వడం వలన బ్లడ్ అనేది కలెక్ట్ అయ్యి ఒరిజినల్ బ్లీడింగ్ అనేది అవుతుందండి ఇది చాలా వరకు అయితే బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్ని కలిగించదు కానీ మొదటి ఇరవై వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇరవై వారాలు మీరు జాగ్రత్తగా ఉన్నారంటే ఇక బేబీ బాగా గ్రోత్ అవుతుంది సో గ్రోత్ అయిన తరువాత ఈ యొక్క సబ్క్రానిక్ కలెక్షన్ ఉంది స్టాప్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి కంటిన్యూ అయినా కూడా బేబీ వరకు అయితే ఇలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇరవై వారాల వరకు జాగ్రత్తగా ఉండండి లేదంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బేబీకి అనారోగ్యం అయితే అలాంటిది కలగదండి కానీ బ్లీడింగ్ స్పాటింగ్ లాంటిది మీకు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేయండి డాక్టర్ని సంప్రదించండి ఇక నెక్స్ట్ అడిగిన వారు స్వాన్కి శ్రీనికా గారు అక్క నాకు థర్టీ టూ వీక్స్ లైట్గా బొడ్డు నొప్పి ఉంటుంది ఇది నార్మల్ నా ప్లీజ్ రిప్లై అడిగారు ఫ్రెండ్ మీకు థర్టీ టూ వీక్స్ అంటున్నారు సో బేబీ అనేది బాగా గ్రోత్ అయి ఉంటుంది మీ యొక్క బెల్లి కూడా చాలా ముందుకు వచ్చి ఉంటుంది ఈ టైంలో బొడ్డులో నొప్పి రావడం చాలా చాలా నార్మల్ అండి బేబీ మూమెంట్ చేసినప్పుడు లేదా నార్మల్గా మీరు పడుకుని లేచినప్పుడు కూడా బొడ్డులో నొప్పి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ స్టొమక్ బాగా స్ట్రెచ్ అయి ఉంటుంది ఉంటుంది కాబట్టి బొడ్డు భాగం మీద కూడా ఆ ప్రెషర్ ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో ఇది చాలా చాలా నార్మల్ అండి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ అడిగిన వారు బాను గారు అక్క నేను ట్వంటీ ఎయిత్ వీక్లో గ్రో స్కాన్ చేశారు వన్ వన్ ఫైవ్ జీరో టూ వన్ సిక్స్టీ నైన్ గ్రామ్స్ ఉంది అన్నారు వెయిట్ గుడ్ అయినా అని అడిగారు ఎస్ ఫ్రెండ్ ఇరవై ఎనిమిది వారాలకు వన్ కేజీ ఉండాలి బేబీ మీకు వన్ పాయింట్ వన్ నుండి బేబీ వెయిట్ చాలా నార్మల్గానే ఉంది సో ఇలాగే మీకు కంటిన్యూ అయిందంటే బేబీ మంచి వెయిట్తో పుడుతుంది ఇక నెక్స్ట్ అడిగిన వారు భారతి గారు సిస్టర్ నైన్త్ మంత్లో ఎగ్ తినొచ్చా బేబీ వెయిట్ ఎక్కువ అవుతుందని అడిగారు ఫ్రెండ్ ఎగ్ అనేది చాలా చాలా పోషణ కలిగిన ఆహారము ఎక్కువ తింటేనే హెవీ వెయిట్ గెయిన్ అవుతారండి నార్మల్గా రోజుకు ఒక గుడ్డు ఉడికించుకొని తినడం వల్ల అంత మోర్ వెయిట్ అయితే అవరు కానీ ఇప్పుడు ఇప్పుడే మీకు నైన్ మంత్స్ అంటున్నారు కదా ఇక కొన్ని రోజులు మాత్రమే మీరు తింటే సరిపోతుంది ఎల్లో పార్ట్ని అవాయిడ్ చేసి వట్టి వైట్ మాత్రం తినండి అప్పుడు మోర్ వెయిట్ గెయిన్ అయితే అవదు బేబీ వెయిట్ ఇంక్రీస్ అవ్వాలనుకున్న వారు పూర్తి గుడ్ని తినాలి మీకు పోషణ మాత్రమే కావాలనుకుంటే ఎగ్ యొక్క వైట్ పార్ట్ మాత్రం ఉడికించుకొని తినండి ఇక నెక్స్ట్ అడిగిన వారు మనీషా గారు సిస్ నేను కాల్షియం అండ్ జింక్ ఈ టూ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను ఈ టాబ్లెట్స్ నాకు ఫిఫ్త్ మంత్ నుంచి డాక్టర్ గారు రాశారు ఈ టాబ్లెట్స్ ఎప్పటి వరకు ఏ మంత్ వరకు వేసుకోవాలి చెప్తారని అడిగారు ఫ్రెండ్ ఈ యొక్క రెండు ట్యాబ్లెట్స్ కూడా చాలా మంచి పోషణ కలిగిన టాబ్లెట్స్ అండి ఈ ట్యాబ్లెట్స్ నైన్ మంత్స్ వరకు కూడా మీరు కంటిన్యూ చేయాలి డెలివరీ వరకు కూడా వేసుకోండి ఇక కాల్షియం టాబ్లెట్స్ విషయానికి వస్తే ఈ కాల్షియం టాబ్లెట్స్ అనేవి డెలివరీ అయిన తరువాత సిక్స్ మంత్స్ వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ కనుక మీరు రెగ్యులర్గా యూస్ చేశారు అంటే మీకు బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేదానిలో కానీ ప్రాబ్లం రాదు మరియు బ్యాక్ పెయిన్ సమస్య డెలివరీ తర్వాత బ్యాక్స్ బోన్ అంతా చాలా వీక్ అవుతాయి సో అవి సమస్యలు రాకుండా ఉండాలంటే డెలివరీ తర్వాత కూడా సిక్స్ మంత్స్ వరకు కూడా కాల్షియం ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయొచ్చు ఈ ట్యాబ్లెట్స్ మీరు సిక్స్ మంత్స్ వాడారు అంటే బేబీకి పాల పోషణ అనేది బాగా అందుతుంది మీకు కూడా మీ యొక్క ఎముకలు పటిష్టం అవుతాయి ఇక నెక్స్ట్ అడిగిన వారు సమత గారు హైసిస్ నాకు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ అయ్యింది నవ్ ఐఎమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ నాకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అని అడిగారు ఫ్రెండ్ నార్మల్గా అప్రెండిక్స్ కనుక ప్రెగ్నెన్సీ టైంలో వస్తే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉండవండి సి సెక్షన్ అనేది చేయబడుతుంది మీకు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు చేశారని చెప్తున్నారు సో ఆ యొక్క స్కార్స్ కానీ ఊన్ కానీ ఏమి ఉండదు పూర్తిగా నయమై ఉంటుంది సో ఈ టైంలో మీకు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి మీరు కనుక బేబీ పొజిషన్లో ఉండి మీరు హెల్తీగా ఉన్నారు అంటే మీకు నార్మల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక నెక్స్ట్ అడిగిన వారు యూజర్ గారు అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వన్ ఇయర్ బాబుకి నా పాలు ఇవ్వచ్చా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా కడుపులో బేబీకి ఇబ్బంది ఉంటుందని అడిగారు ఇక నెక్స్ట్ అడిగిన వారు యూజర్ గారు అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వన్ ఇయర్ బాబుకి పాలు ఇవ్వచ్చా ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయా కడుపులో బేబీకి అన్నారు ఫ్రెండ్ వన్ ఇయర్ వరకు మీరు బేబీకి పాలు ఇచ్చేసారండి సో సిక్స్ మంత్స్ మాత్రమే కంపల్సరీ అంటారండి బ్రెస్ట్ ఫీడింగ్ వన్ ఇయర్ వరకు ఇచ్చేసారు సో బేబీకి ఇక బయట నుండి వచ్చే ఆహారాన్ని జీర్ణించుకునే శక్తి బాగా వచ్చి ఉంటుంది సో బేబీకి సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేయండి సాలిడ్స్ నుండి వచ్చే పోషణే సరిపోతుందండి మీరు మరలా పాలు అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మీరు పాలు మానేస్తేనే మంచిది ఇక కడుపులోని బిడ్డకు ప్రాబ్లం అవుతుందా అంటే అవునండి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మన యొక్క పాలు ఎలా ఉత్పత్తి అవుతాయి మన రక్తమే పాలలా అంటే ఉత్పత్తి చెందుతుందనమాట రొమ్ములో సో మీరు కనుక పాలు ఇచ్చారంటే కడుపులోని చిన్నారికి ఆ రక్త పోషణ అనేది అందకపోవచ్చు సో బేబీ వెయిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో మీరు పాలు మాన్పించేయండి మీ యొక్క ప్రెగ్నెన్సీ హెల్తీగా సాగాలంటే మీ బేబీకి పాలు మానిపించేసి బయట నుండి పోషణ అనేది ఎలా అందించాలి అని చెప్పి ఆ యొక్క కన్సల్ట్ అనేది తీసుకోండి ప్రెగ్నెన్సీలో పాలు ఇవ్వడం కొంచెం అంత మంచిది కాదని నేను చెప్తాను ఇది నా సలహా అండి మీరు మీ డాక్టర్ని కూడా ఇంకొకసారి కన్సల్ట్ అయ్యి తెలుసుకోండి ఇక నెక్స్ట్ అడిగిన వారు గీత గారు అక్క నాకు షుగర్ ఉంది కానీ నాకు స్వీట్ తినాలనిపిస్తుంది ఇప్పుడు నాకు ఫిఫ్త్ మంత్ అని అంటున్నారు ఫ్రెండ్ మీకు షుగర్ ఉంది అంటున్నారు ఎంత రేంజ్లో ఉంది టైప్ వన్ టైప్ టూ అని మీరు చెప్పలేదు కానీ మీరు స్వీట్ తినాలి అనిపిస్తుంది అంటే దిస్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ అండి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు స్వీట్ గ్రేవింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఉన్నాయి సో మెగ్నీషియం ఆర్ జింక్ సప్లిమెంట్స్ అనేవి తీసుకున్నారంటే మీకు ఈ యొక్క స్వీట్ గ్రేవింగ్స్ చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి దీంతోపాటు మీకు షుగర్ ఉంది అంటున్నారు కాబట్టి మీరు షుగర్ ఫ్రూట్స్ తిన్నారు అంటే మీకు ఇన్క్రీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ కొన్ని ఆహార పదార్థాలు షుగర్ని డౌన్ చేస్తాయండి ముఖ్యంగా చూస్తే కినోవా ఓట్స్ సోయా ఇవన్నీ షుగర్ని డౌన్ చేస్తాయన్నమాట సో వీటితోటి కనుక మీరు స్వీట్ చేసుకొని తిన్నారు అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి సో ట్రై చేయండి కానీ ఏది ట్రై చేయాలన్నా ముందుగా మీ డాక్టర్ను కన్సల్ట్ అవ్వండి ఇక నెక్స్ట్ అడిగిన వారు వీణా గారు హాయ్ అక్క నాకు ఫోర్త్ మంత్ ఎండింగ్ కానీ నాకు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ నుండి పొట్ట కింద వరకు పెయిన్ వస్తుంది ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు ఫ్రెండ్ ప్రాబ్లం అయితే ఏం లేదండి నార్మల్గా గ్యాస్ పట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి పెయిన్స్ అనేవి వస్తాయి కాన్స్టిపేషన్ సమస్య ఉన్నా వస్తుంది బాడీ ఓవర్ హీట్ అయినా కూడా ఇలాంటి పెయిన్ అనేది వస్తుంది సో ఈ మూడు రీజన్స్ ఏవైనా ఉన్నాయంటే వాటికి తగిన విధంగా సొల్యూషన్స్ తీసుకోండి నీరు బాగా తీసుకోండి వాక్ అనేది చేయండి కాన్స్టిపేషన్ సమస్య ఉంటే ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి ఇలాంటివి తీసుకున్నారంటే తగ్గిపోతుంది పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో నార్మల్ సో ఇలాంటి చిన్న చిన్న పెయిన్స్ అనేవి ఉంటాయి వాటికి తగిన విధంగా మీరు టిప్స్ పాటిస్తే సరిపోతుంది బేబీకి అయితే ఇలాంటి ప్రాబ్లం ఉండదు ఇక నెక్స్ట్ అడిగిన వారు సోనీ గారు హాయ్ అక్క నాకు థర్టీ సిక్స్ వీక్స్ కానీ కానీ స్కానింగ్లో థర్టీ ఫోర్ వీక్స్ అని చూపిస్తుంది ఇక బేబీ వెయిట్ టూ జీరో ఫైవ్ టూ అని ఉంది గ్రోత్ తక్కువగా ఉంది అని వన్ వీక్ చూసి ఏమన్నా చేద్దామన్నారు బేబీకి ప్రాబ్లం అవదు కదా అని అడిగారు ఫ్రెండ్ టూ వీక్స్ మాత్రమే తక్కువ చూపిస్తుందండి ఇది అంత ప్రాబ్లం అయితే కాదు థర్టీ సిక్స్ వీక్స్కి బేబీ గ్రోత్ టూ పాయింట్ టూ కేజీస్ ఉండాలి మీకు టూ టూ థౌజండ్ చూపిస్తుంది అంటే వన్లీ టూ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే తక్కువగా ఉందండి సో వన్ వీకే డిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఫుడ్ బాగా తీసుకోండి ఈ యొక్క వన్ వీక్లో బాగా మంచి హెల్తీ డయట్ అనేది ఫాలో అవ్వండి బేబీ గ్రోత్ అనేది అవుతుంది ఏం ప్రాబ్లం లేదు బేబీకి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి బేబీ మంచి వెయిట్లోనే ఉంది ఇప్పటికీ మంచి వెయిట్లోనే ఉంది ఇంకో ఫోర్ వీక్స్లో బేబీ అట్లీస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ వరకన్నా వచ్చింది అంటే బేబీకి అయితే ఎలాంటి ప్రాబ్లము ఉండదు సో ఒక టూ వీక్స్ వరకు బాగా మీ డయట్ అనేది ఫాలో మంచి హెల్తీ డయట్ ఫాలో అవ్వండి ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఎగ్ మిల్క్ ప్రోటీన్ పౌడర్ లాంటివి తీసుకోండి బేబీ గ్రోత్ అయితే అవుతుంది మీరు హెల్తీగానే ఉన్నారు కదా సో బేబీకి అయితే ఇలాంటి ప్రాబ్లం ఉండదు వరి అవ్వద్దు ఇక నెక్స్ట్ అడిగిన వారు రజనీయ గారు హాయ్ సిస్టర్ నాకు టిఫా స్కాన్ లెఫ్ట్ యూబీఏ యాబ్సెంట్ అని వచ్చింది అన్నారు ఫ్రెండ్ నేజల్ బోన్ యాబ్సెంట్ అవ్వడం అనేది కొంచెము అంటే ఆలోచించాల్సిన విషయం అండి ఇలా రాకూడదు సో ఫర్దర్ టెస్ట్ అనేది వెంటనే చేయించుకోండి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయ్యి అసలు ప్రాబ్లం ఏంటి అసలు నిజంగానే ప్రాబ్లమాటిక్గా ఉందంటే డాక్టర్ సలహా తీసుకొని డాక్టర్ ఏం చెప్తారో అది చేయండి బికాస్ ఇలా యాబ్సెంట్ అని వచ్చిందంటే బేబీకి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో వెంటనే డాక్టర్ని కలిసి కన్ఫర్మేషన్ అనేది చేసుకోండి ఇక నెక్స్ట్ అడిగిన వారు విజయరాణి గారు ఆసెస్ ఇప్పుడు నాకు ఎయిత్ మంత్ పడి థర్టీన్ డేస్ అయ్యింది సర్వికల్ లెంత్ టూ పాయింట్ ఫైవ్ ఉంది డాక్టర్ గారు బెడ్ రెస్ట్లో లో ఉండమన్నారు ఈ మంత్లో ఎంత ఉండాలి సర్వికల్ లెంత్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది మ్యామ్ నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడిగారు ఫ్రెండ్ మీరు కంప్లీట్ బెడ్ రెస్ట్లోనే ఉండండి నైన్ మంత్స్ అయ్యే వరకు బెడ్ రెస్ట్లో ఉండండి ఈ యొక్క వారాలలో బేబీ యొక్క నార్మల్ మీ యొక్క సర్వికల్ లెంత్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ అలా ఉండాలి త్రీ ఉన్నా కూడా ఇది నార్మల్ కింద లెక్కించబడింది మీకు టూ పాయింట్ ఫైవ్ ఉంది ఇది షార్ట్ సర్విక్స్ అండి సో ఇక్కడ నైన్ మంత్స్ వరకు కొంచెం జాగ్రత్తగా బెడ్ రెస్ట్లోనే ఉండండి వైట్ డిశ్చార్జ్ అనేది నార్మలే ఎందుకంటే మీకు రెస్ట్లో ఉండమన్నారు కదా సో సర్వికల్ లెంగ్త్ తగ్గుతూ ఉంది కాబట్టి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంది కానీ ఇది డాక్టర్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి ప్రయాణాలు తగ్గించండి అసలు ట్రావెల్ అనేది చేయొద్దు డాక్టర్ గారి సలహా తీసుకొని బెడ్ రెస్ట్లోనే ఉండండి అంటే మీరు ఎంత రెస్ట్ తీసుకుంటే బేబీకి అంత సేఫ్గా ఉంటుందండి వైట్ డిశ్చార్జ్ అనేది మీకు అవుతుంది అంటున్నారు ఒకటి లేదా రెండు రోజులు అయితే పర్వాలేదు మ్యాక్సిమమ్ మీకు త్రీ డేస్ పైన కనుక వైట్ డిశ్చార్జ్ అవుతూనే ఉందంటే వెంటనే డాక్టర్కు ఇన్ఫార్మ్ చేయాలి సర్వికల్ లెంత్ తక్కువగా ఉంది కాబట్టి మీరు ఏదైనా పొరపాటు చేశారంటే ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి డాక్టర్కి మీ సిమ్టమ్స్ ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తూనే ఉండండి ఇక నెక్స్ట్ అడిగిన వారు లావణ్య గారు హాయక్క నాకు థర్టీ వన్ వీక్స్లో గ్రోత్ స్కాన్ చేశారు ఇప్పుడు నాకు థర్టీ ఫోర్ వీక్స్ నాకు మళ్ళీ ఎప్పుడు స్కాన్ చేస్తారు ఒకవేళ చేస్తే ఏం స్కాన్ చేస్తారని అడిగారు ఫ్రెండ్ మీకు థర్టీ సిక్స్ వీక్స్కి పొజిషన్ స్కాన్ అనేది ఉంటుంది అంటే బేబీ పొజిషన్లోకి వచ్చిందా లేదా అని థర్టీ సిక్స్ వీక్స్లో చెక్ చేస్తారు సో ఈ యొక్క పొజిషన్ స్కాన్లో ఉండే బేబీ పొజిషన్ను బట్టి మీకు నార్మల్ అవుతుందా లేదా సీసెక్షన్ చేయాలో చూస్తారనమాట సో మీకు థర్టీ సిక్స్ వీక్స్కి ఒక స్కాన్ ఉంటుందండి ఇది పొజిషన్ స్కాన్ ఇక నెక్స్ట్ అడిగిన వారు గారు హాయ్ సిస్టర్ ఇప్పుడు నాకు థర్టీ సెవెన్ వీక్స్ ఫోర్ డేస్ బేబీ ఇంకా డ్రాప్ అవ్వలేదు నేను ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తున్నా బేబీ డ్రాప్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి అని అడిగారు ఫ్రెండ్ మీకు బేబీ పొజిషన్లో ఉంది అంటే ఇక థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వీక్స్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందండి సర్వీక్స్ త్వరగా ఓపెన్ అవ్వాలంటే మీరు ఆల్రెడీ ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తున్నా అంటున్నారు మెట్లు దిగి ఎక్కే ఎక్సర్సైజ్ కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయండి కేగల్ ఎక్ససైజెస్ చేసిన పెల్విక్ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా బేబీ త్వరగా డ్రాప్ అవుతుంది ఇక ముఖ్యంగా చూస్తే ఇంటర్ కోర్స్లో పాల్గొనండి ఇంటర్ కోర్స్లో పాల్గొన్నా కూడా బేబీ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఇంకా టూ వీక్స్ వరకు టైం ఉందండి మీరు ఇవన్నీ చేసి చూడండి తప్పకుండా బేబీ డ్రాప్ అయితే అవుతుంది ఇక నెక్స్ట్ అడిగిన వారు రాజవాణి గారు సిస్ జీసీటీ వన్ థర్టీ ఫైవ్ అంటే గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అండి వన్ థర్టీ ఫైవ్ ఇచ్చారు అండ్ టీఎస్హెచ్ థైరాయిడ్ సీరమ్ టెస్ట్ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ టూ ఉంది సిస్ నాకు ఇప్పుడు ట్వంటీ సెవెన్ వీక్స్ నార్మల్గా ఉందా అని అడిగారు ఫ్రెండ్ జీసీటీ అయితే నార్మల్గా ఉందండి అంటే వన్ ఎయిటీ కంటే తక్కువ ఉండాలి మీకు వన్ థర్టీ ఫైవ్ అనేది నార్మల్గా ఉంది కానీ థైరాయిడ్ లెవెల్స్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయండి ట్వంటీ సెవెన్ వీక్స్ అంటే మీకు సెకండ్ ట్రైమిస్టర్ సో ఈ యొక్క ట్రైమిస్టర్లో టీఎస్హెచ్ఎస్ వాల్యూ అనేది త్రీ ఎంఎల్ వరకు ఉండొచ్చు త్రీ ఉండాలి త్రీ పాయింట్ ఫైవ్ కూడా ఓకే కానీ మీకు త్రీ పాయింట్ సెవెన్ ఉందంటే కొంచెం ఎక్కువగా ఉంది నార్మల్ రేంజ్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంది సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి థైరాయిడ్కి తగిన విధంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి ఇక నెక్స్ట్ అడిగిన వారు శ్రీ తేజ గారు అక్క నాకు సిక్స్త్ మంత్ ఇప్పుడు బొడ్డు పైన ఒక పక్కకి కొంచెం నొప్పిగా ఉంటుంది ఒకసారి ఉంటుంది ఇంకొకసారి ఉండదు అని చెప్తున్నారు ఫ్రెండ్ ఇది ప్రెగ్నెన్సీలో చాలా నార్మల్ అండి బేబీ మూమెంట్స్ చేసినప్పుడు మన కడుపు భాగం కొంచెం నొప్పిగానే ఉంటుంది ఇది నార్మలే మీరు మీ యొక్క కడుపు మీద లోషన్స్ని అప్లై చేసుకోండి మాయిశ్చరైజర్స్ లోషన్స్ ఆయిల్స్ లాంటివి అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే మూమెంట్ చేసినప్పుడు పెయిన్ అనేది ఉండదు భయపడకండి ఇలాంటి పెయిన్స్ ప్రెగ్నెన్సీలో చాలా చాలా నార్మల్ ఇక నెక్స్ట్ అడిగిన వారు సత్య గారు అక్క నాకు ట్వంటీ త్రీ వీక్స్లో టూ సిక్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బేబీ ఉంది పర్వాలేదా అని అడిగారు ఫ్రెండ్ నార్మల్ రేంజ్లోనే ఉందండి నార్మల్గా ట్వంటీ త్రీ వీక్స్కి ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి సిక్స్ ట్వంటీ ఫైవ్ అనేది నార్మల్ రేంజ్ ఇక మీదట మాత్రం బేబీ వెయిట్ బాగా ఇంక్రీస్ అవ్వాలండి సో చూసుకోండి మంచి డైట్ అనేది ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ అడిగిన వారు ప్రవీణ గారు హాయ్ అక్క నాకు థర్టీ త్రీ వీక్స్ నాకు నైట్ టైం నిద్ర వస్తుంది కానీ అటు ఇటు పడుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది దీనివల్ల నాకు పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని అడిగారు ఫ్రెండ్ మీకు మీకు నిద్ర అనేది వస్తుంది కానీ మీకు పడుకునే పొజిషన్లో తొందర ఉంది అంటున్నారు సో మీరు ప్రెగ్నెన్సీ పిల్లోస్ ట్రై చేయండి ప్రెగ్నెన్సీ పిల్లోస్ కనుక వేసుకొని పడుకున్నారు అంటే మీకు ఏ సైడ్ తిరిగి పడుకోన అంత తొందర అనేది అనిపించదు పొజిషన్స్ అనేవి చేంజ్ చేసిన బేబీకి ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ పిల్లోస్ని వాడండి ఆన్లైన్లో ఎన్నో రకాల పిల్లోస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి యూ షేప్ పిల్లోస్ సి షేప్ పిల్లోస్ అని ఉన్నాయి సో మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ యొక్క పిల్లోస్ని ఖచ్చితంగా కొని వాడండి ప్రెగ్నెన్సీలో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి నిద్ర పట్టకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి సో ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి డాక్టర్ సజెషన్స్ తీసుకొని వాడండి ఇంకా నెక్స్ట్ అడిగిన వారు స్మిత గారు హాయ్ నాకు సిక్స్త్ మంత్ రన్నింగ్ నాకు ఇటు సైడ్ ఎటు సైడ్ పడుకున్న స్టమక్ పెయిన్ వస్తుంది లెఫ్ట్ సైడ్కే ఎక్కువ పడుకోవాలి లెఫ్ట్ సైడ్కే పడుకుంటే పెయిన్ వస్తుంది ఏం చేయాలి ఎటువైపు పడుకోవాలి అడిగారు ఫ్రెండ్ లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం పడుకోవాలండి మీకు అలా పడుకుంటే పెయిన్ వస్తుంది అంటున్నారు రీజన్స్ అనేవి తప్పకుండా తెలుసుకోవాలండి మీకు స్టమక్ కింద పెట్టుకునే పిల్లోస్ అనేవి ఉంటాయండి లెఫ్ట్ సైడ్ పడుకున్నప్పుడు ఆ స్టమక్ ప్రెషర్ అవ్వకుండా పిల్లోస్ అనేవి ఉంటాయి సైడ్ పిల్లోస్ వాటిని వాడండి అవి వాడితే మీరు పడుకున్నప్పుడు స్టమక్ ప్రెషర్ అవ్వకుండా పెయిన్ అనేది రాకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ అడిగిన వారు నిహాన్ గారు హాయ్ మ్యామ్ నాకు రైట్ సైడ్ మొత్తం ఫుల్గా పెయిన్ వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటా అస్సలు పడుకోలేను నిల్చోలేను కూర్చోలేను పెయిన్ వస్తే త్రీ అవర్స్ వరకు తగ్గట్లేదు డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు బట్ నో యూస్ ప్లీజ్ ఎనీ టిప్స్ అని అడిగారు ఫ్రెండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే దానికి తగిన విధంగా మెడిసిన్స్ అని డాక్టర్ ఇస్తే తగ్గాలండి మీకు తగ్గట్లేదంటే వేరే రీజన్స్ ఏమైనా ఉండొచ్చు మరలా మీ డాక్టర్ను కన్సల్ట్ అయ్యి స్కానింగ్ అనేది తీయించుకోండి ఇలా పెయిన్ ఇంతసేపు రాకూడదండి టిప్స్ అంటే మీకు గ్యాస్ట్రిక్ సమస్య ఉంది అంటున్నారు కాబట్టి ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయండి లైట్ ఫుడ్ తీసుకోండి ఇక కాన్స్టిపేషన్ సమస్య ఉన్నా కూడా గ్యాస్ ప్రాబ్లం అధికమవుతుంది సో కాన్స్టిపేషన్ సమస్య తగ్గడానికి ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోండి వాటర్ బాగా తీసుకొని యూరిన్ హోల్డ్ చేసుకోవడం కానీ మోషన్ని హోల్డ్ చేసుకోవడం కానీ చేయొద్దు ఇక ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే యాక్చువల్ తగ్గాలండి మీకు తగ్గట్లేదు మెడిసిన్ తీసుకున్నా అంటున్నారు కాబట్టి ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ అనేది తీయించుకోండి అసలు ప్రాబ్లం ఏంటి అని ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు రైట్ సైడ్ పెయిన్ అనేది రాకూడదు సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీయించుకుంటే మంచిది ఇక నెక్స్ట్ అడిగిన వారు నాని గారు హాయ్ మ్యామ్ పీరియడ్ మిస్ అయ్యి ఫోర్ డేస్ అవుతుంది లైట్గా స్పాట్ కనిపిస్తుంది ప్రెగ్నెన్సీనా కాదా చెప్పండి టెస్ట్ చేయమంటారని అడిగారు ఎస్ ఫ్రెండ్ చేసుకోండి మిస్ అయ్యి ఫోర్ డేస్ అవుతుందంటున్నారు కాబట్టి ఈ టైంలో మీరు టెస్ట్ చేస్తే రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి టెస్ట్ అనేది చేసుకోండి ఇక నెక్స్ట్ అడిగిన వారు రాధా గారు హాయ్ అక్క నాకు అప్పుడప్పుడు పొత్తి కడుపులో పట్టుకున్నట్టు పెయిన్ వస్తుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో తగ్గిపోతుంది ప్రజెంట్ సెవెంత్ మంత్ రన్నింగ్ అక్క ఎందుకు అలా అవుతుంది అని అడుగుతున్నారు ఫ్రెండ్ పొత్తి కడుపులో పెయిన్ రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయండి ముఖ్యమైనది కాన్స్టిపేషన్ అయినా ఉండాలి బాడీ హీట్ అయినా అయి ఉండాలి పట్టుకుంటున్నట్టు పెయిన్ వస్తుంది అంటున్నారు కొన్నిసార్లు బేబీ మూమెంట్స్ చేసినా లేదా క్రింద వైపుగా కొంచెం ప్రెషర్ ఇచ్చినా కూడా పెయిన్ ఉంటుంది మీకు సెవెంత్ మంతే కాబట్టి ప్రెషర్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ కాబట్టి మీరు పెయిన్ అనేది ఉంటుందని చెప్తున్నారు కాబట్టి వాటర్ అనేది బాగా తీసుకోండి కాన్స్టిపేషన్ సమస్య ఉన్నా బాడీలో ఓవర్ హీట్ అయినా యూరినరీ ట్రాక్లో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పొత్తి కడుపులో పెయిన్స్ వస్తాయండి సో ఈ రీజన్స్ ఏవైనా ఉంటే డాక్టర్కి ముందుగా ఇన్ఫార్మ్ చేయండి ఇలా ఏం లేదు నేను హెల్తీగానే ఉన్నాను అనుకుంటున్నారా అప్పుడు ప్రాబ్లమ్ ఏమీ లేదు కొన్నిసార్లు బేబీ మూమెంట్స్ చేసినప్పుడు కూడా పెయిన్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ అడిగిన వారు పుష్ప గారు సిస్ నాకు ఎయిత్ మంత్ ఎండింగ్ థర్డ్ వీక్స్ నుంచి దగ్గు తగ్గడం లేదు మెడిసిన్ వాడాను బిడ్డకు ప్రాబ్లమా అని అడిగారు ఫ్రెండ్ మెడిసిన్స్ అనేవి డాక్టర్స్ ఇచ్చి ఉన్నారంటే అది బేబీకి ప్రాబ్లం అయ్యే ఛాన్సే లేదండి డాక్టర్ మీకు ప్రెగ్నెన్సీకి సేఫ్గా ఉండే మెడిసిన్సే ఇస్తారు ప్రాబ్లం అయితే ఉండదు సో ఫ్రెండ్స్ ఇదండి ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ వీడియో మనకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్